కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా ఈ రోజు తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ టెంపుల్ మహా కుంభాభిషేకం జరిగింది। పాల్గొన్న అందరు భక్తులకు కూడా స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు। నిజంగా చాలా సంతోషంగా ఉంది। గంగా పుష్కరాలు ఈ రోజుతో ముగియబోతున్నాయి। అలాగే ఈ రోజు శుక్రవారం పౌర్ణమి రోజు ఇంత మంచి రోజున మరి మన తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఈ రోజు ఈ కుంభాభిషేకం చేయించడమే కాకుండా మరి విజయేంద్ర సరస్వతి గారి చేత మరి అందరికీ కూడా ఆశీర్వచనాలు ఆ గంగమ్మ తల్లి గొప్పతనం అన్ని కూడా తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది। ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగిన నేను ఈ టెంపుల్ మొదట్లో ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది। సో గతంలో చూస్తే రాజులు మాత్రమే గుళ్ళు కట్టేవాళ్ళు అనేవారు। కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన ఆశీస్సులతో హిందువుల మనోభావాల్ని గౌరవిస్తూ అనేక టెంపుల్స్ ని రెనోవేట్ చేయటము వాటిని కుంభాభిషేకం చేసుకోవటము అలాగే ధూపదీప నైవేద్యాలని ప్రతి టెంపుల్లో కూడా జరిగే విధంగా చూసుకోవటం అలాగే పూజారులకి మరి జీతాలు ఇచ్చే కార్యక్రమం చేయటం ఇవన్నీ కూడా జగనన్న చేస్తూ ఉన్నారు। ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకి మెండుగా ఉండాలి। ఆయన ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఎప్పుడూ అండగా ఉండి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మా నగరి నియోజకవర్గంలో కూడా అనేక టెంపుల్ని రెనోవేట్ చేస్తున్నాం। దేశమ్మ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అలాగే శివాలయం పుత్తూరులో కోనేరు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అలాగే ద్రౌపదమ్మ టెంపుల్ రాజగోపురాన్ని కన్స్ట్రక్ట్ చేసి మరి కుంభాభిషేకం చేయడం కూడా జరిగింది। అండ్ ఇప్పుడు నింద్రలో ఈ మంత్లో మరి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా భూమి పూజ చేయబోతున్నాం। అలాగే బుగ్గ ఏదైతే కంచి కామకోటి పీఠాధిపతులు ఉండే స్థలము వారి పీఠం కూడా అక్కడే ఉంది। ఏ ముఖ్యమైన పూజలు ఉన్నా అక్కడికే వచ్చి చేస్తారు విజయేంద్ర సరస్వతి గారు కానీ అంత ముందు ఉన్న వాళ్ళు। అక్కడ ప్రజలందరి కోసం ఒక కళ్యాణ మండపం కూడా ఈ నెలే స్టార్ట్ చేయబోతున్నాం। అంతేకాకుండా వడమాలపేటలో మీ అందరికీ తెలుసు మరి ప్రజలకు అందుబాటులో కళ్యాణ మండపాన్ని కూడా తీసుకురావటం అక్కడ భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కలిగించే విధంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామితో పాటు దర్శనం చేసుకొని అక్కడ ఉండే విధంగా కూడా చేయటం జరిగింది। సో దీనందటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము చేయగలుగుతున్నాం। అండ్ ఇన్ని చేయగలుగుతున్నాము అంటే నిజంగా ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలో ఉండటం వల్లే కాబట్టి సో ఇంకా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఎవరెవరు ఏం కోరుకున్నా దేవుడి గురించి కానీ దేవుడి కన్స్ట్రక్షన్ అంటే టెంపుల్స్ కానీ కళ్యాణ మండపాలు మరి ఎవరు ఏం చేసుకోవాలన్నా కూడా జగనన్న పరిపాలనలో చేసుకోండి అని కూడా తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే మన హిందువులకి భగవంతుడు అంటే చాలా ప్రీతి, భగవంతుడిని నమ్మినంతగా వాళ్ళు ఎవరిని కూడా నమ్మరు। సో ఒక కష్టం వచ్చినా సుఖం వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్ళి మనం దేవుడికే చెప్పుకుంటాం। అలాంటి దేవుడికి ఎప్పుడూ ధూపదీప నైవేద్యాలని పెడుతూ ఆ టెంపుల్స్ని రెనోవేట్ చేసుకుంటూ మరి ఎప్పటికప్పుడు కుంభాభిషేకాలు చేసుకుంటూ ఉంటే అందరికీ మంచి జరుగుతుంది అని తెలియజేసుకుంటున్నాను। థ్యాంక్ యూ సో మచ్।